సో హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో అక్క ఆఫ్టర్ డెలివరీ అనేది అయిపోయిన తర్వాత ఆ బెల్లంతో చేసిన స్వీట్స్ అనేది ఎప్పటి నుంచి తినొచ్చు అనేసి అడుగుతూ ఉన్నారు కదా. అలాగే ఈ బెల్లం అనేది మనం ఎప్పటి నుంచి తీసుకోవచ్చు అనేసి అడుగుతూ ఉన్నారండి. సో ఏంటి అంటే, ఆఫ్టర్ డెలివరీ అయిపోయిన తర్వాత ఒక 1 మంత్ వరకు కాస్త తక్కువగా తీసుకోండి. అంటే మిల్క్ లో కూడా చాలా మంది షుగర్ అనేది వేసుకోకుండా షుగర్ ప్లేస్ లో బెల్లం అనేది వేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఒక 1 మంత్ చాలు. ఆ 1 మంత్ లో కూడా ఏంటంటే కొంచెం పాత బెల్లం అనేది ఉంటుందండి. లైట్ కలర్ బెల్లం కాకుండా కొంచెం ముదురు కలర్ లో ఉన్న బెల్లం ఉంటుంది కదా, అది యూజ్ చేయండి. పాత బెల్లం కంటే మంచిది అనమాట. మనకు కొత్త బెల్లం కంటే పాత బెల్లం అనేది చాలా మంచిది. జలుబు చేయడం, వేడి చేయడం అనేది కాస్త తక్కువగా ఉంటుంది అనమాట. ఇంకా బెల్లంతో చేసిన స్వీట్స్ అనేది 1 మంత్ తర్వాత నుంచి మీరు తీసుకోవచ్చండి. ఇప్పుడు బెల్లం వేసుకున్న రాగి రొట్టెలు కానీ మరమరాలు ఉండలో లైట్ గా బెల్లం ఉంటుంది కాబట్టి పర్వాలేదు, తీసుకోవచ్చు. నువ్వులు ఉండలు కానీ ఇవన్నీ కూడా లైట్ బెల్లం ఉండి తీసుకోవచ్చు. బట్ ఎక్కువ క్వాంటిటీ బెల్లం అనేది 1 మంత్ తర్వాత నుంచి మీరు తీసుకోవచ్చు అనమాట. ఏదైనా హెవీగా తీసుకోవడం అంత మంచిది అయితే కాదు. సో బెల్లంతో చేసిన సున్నుండలు ఉంటాయి కదా, అవి తీసుకోవచ్చు. అలాగే బెల్లంతో చేసిన రవ్వ లడ్డులు ఇలా చేసుకుంటూ ఉంటారు కాబట్టి తీసుకోవచ్చండి. ఐరన్ కంటెంట్ అనేది మీకు మంచిగా ఇంక్రీజ్ అవుతుంది. కాకపోతే కొంచెం కేర్ఫుల్ గా చూసుకొని తీసుకోండి. కొన్ని చక్కెరతో చేసిన బెల్లాలు అనేవి ఉంటూ ఉంటాయి అనమాట. అవి కాకుండా కొంచెం డార్క్ కలర్ లో ముదురు బెల్లము, పాకపు బెల్లము అంటే మనకు ఇస్తూ ఉంటారు, అది యూస్ చేయండి. సో ఇదండి వీడియో. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే కొత్త వాళ్ళు అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. నాకు తెలిస్తే తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.